హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే ట్రెండింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే సెట్ త్రీ ఉంది కదా సో మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ సెట్ త్రీ కీ పేపర్ అయితే సో రిలీజ్ అయింది సో అదేవిధంగా సెట్ బీ డి కూడా ఉంది సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అవి ప్రెసెంట్ అయితే సి అనేది క్యూ పేపర్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను స్పీడ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో ప్రతి క్వశ్చన్కి దాదాపు అంటే ప్రశ్న అయితే క్లారిటీగా నేను చదవను సో క్లారిటీకి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఆన్సర్స్ అయితే వరుసగా చెప్పుకుంటూ అయితే వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సెట్ సిలో సో ఫస్ట్ ప్రశ్న ఈ మధ్యలో బెడో శాంతి ఒప్పందం జరిగింది సో బెడో అనేది ఒక అతి పెద్ద ఏకైక తెగ సమూహం సో అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ దానికి ఫోర్ ఫ్రెండ్స్ అస్సాం అస్సాంలో ఉంది సో తర్వాత చూసుకున్నట్లయితే సెకండ్ ప్రశ్న ఆపరేషన్ డిజిటల్ బోర్డు ఓడిబి అనే పద పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది దీని ఉద్దేశం అని చెప్పేసి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ దాని ఆన్సర్ టూ ఫ్రెండ్స్ సెకండ్ది శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం ఓకేనా తర్వాత మూడవది ప్రశ్న చూసుకున్నట్లయితే సో నూట నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి అయితే అడగడం జరిగింది సో ఇక్కడ నాలుగో ప్రశ్నకి మూడో ప్రశ్నకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఫోర్ ఓకేనా షెడ్యూల్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలకు లోకసభ మరియు రాష్ట్ర విధానసభలో మరో పది సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగింపు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే సో నాలుగో బెట్టు సరళ ఇండెక్స్ అంటే ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి ఈ వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అయితే అడిగారు సో దానికి ఆన్సర్ ఏ బి ఇచ్చారు సో దాంట్లో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ దానికి ఒకటి ఫ్రెండ్స్ సో ఏంటంటే ఏ మాత్రమే తర్వాత ఫిఫ్త్ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది అని చెప్పేసి అయితే అడిగారు సో దాని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ త్రీ ఐక్యరాజ్య సమితి నిరంతర అభివృద్ధి పరిష్కారం నెట్వర్క్ అనేది సో దాని ఆన్సర్ ఐదో దానికి సో ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన సమూ నమూనాను వెల్లడించినది ఎవరు అని చెప్పేసి అయితే ఆరో ప్రశ్న అడిగారు సో ఆరో ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సెకండ్ది వాట్సన్ మరియు క్రీక్ ఓకేనా సెకండ్ది ఆన్సర్ ఏడో ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతి ప్రత్యక్ష కిరాణి ధర్మాలు గల విటమిన్లు ఏవి అని చెప్పేసి అయితే అడిగారు సో ఆప్షన్స్ సో ఏడో ప్రశ్నకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఫోర్ ఓకేనా ఏబి మరియు సి ఓకేనా ఏడో ప్రశ్నకి ఆన్సర్ ఫోర్ ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి అని చెప్పేసి ఇక్కడ జతపరచను ఇచ్చారు ఎనిమిదోది సో ఎనిమిదో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ సి ఓకేనా ఆన్సర్ సి అంటే ఆన్సర్ త్రీ అనమాట ఎనిమిదో ప్రశ్నకి సారీ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ సారీ ఎనిమిదో పెట్టుకొచ్చేసరికి ఆన్సర్ టూ అండి సో ఏ ఫైవ్ బి టూ సి వన్ డి త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత ఎనిమిదో బిట్ తర్వాత సో తొమ్మిది పది పదకొండు ఈ మూడు బిట్లు అయితే లేవు సో డైరెక్ట్ పన్నెండో బిట్ ఇచ్చారు సో అది ఎందుకో తెలియదు మరి సో అది ఏమన్నా తెలిస్తే నేను వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను దాని గురించి తెలుసుకొని ఓకేనా సో పన్నెండో బిట్ చూసుకున్నట్లయితే జిఎస్ఎల్వి ఎంకే అని చెప్పేసి త్రీ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది సో దాని ఆన్సర్ నాలుగైతే ఆప్షన్లు ఉన్నాయి కదా సో పన్నెండో దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు సో వరుసగా నేను ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను సో పదమూడో బెట్టుకు చూసుకున్నట్లయితే ఆన్సర్ ఒకటి ఫ్రెండ్స్ నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు నిర్వహణ వాతావరణ ప్రమాద నిర్వహణ కేంద్రం బిందువుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశాలు నిరంతరం నిర్వహించబడతాయి వీటిని నిర్వహించేది ఎవరు అని చెప్పేసి అయితే అడిగారు కదా సో పదమూడో బెట్టు పదమూడో బెట్టుకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి సో ఐక్యరాజ్య సమ్మతి ఓకేనా భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వాయర్ ఏది అనేసి అడగడం జరిగింది సో పద్నాలుగో బిట్టికి సో ఆన్సర్ చూసుకున్నట్లయితే పద్నాలుగో బిట్కి ఆన్సర్ ఒకటి ఓకేనా రన్ ఆఫ్ కచ్ పదిహేనో బిడ్డ జాతీయ పార్కులు లేదా అభయ అరణ్యాలు నియంత్రించే చట్టం సో పదిహేనో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్ ఓకేనా సో తర్వాత సో పదహారో బిడ్డ చూసుకున్నట్లయితే కరోనాను ఎదుర్కొనాలంటే ఏది అవసరం అని చెప్పేసి అడిగారు కదా సో దాని ఆన్సర్ చూసుకున్నట్లయితే త్రీ రోగ నిరోధక శక్తి సో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు బాధ్యత ఏమిటి పదిహేడో బిట్టు ఆన్సర్ వన్ ఎవరైనా దగ్గు జ్వరంతో బాధపడుతుంటే సమీపంలోని ఆశా వర్కర్లను అప్రమత్తంగా చేయడం ఓకేనా ఫ్రెండ్స్ పద్దెనిమిదవ ప్రశ్న పైన పేర్కొనబడిన ప్యాసేజ్ లేదా సమగ్రహణలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అయితే అడిగారు సో పద్దెనిమిదవ బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే వన్ ఓకేనా కరోనా పట్ల అవగాహన కల్పించడం ఎవరిని ఎవరి సమిష్ఠ కృషి ఫలితంగా ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పేసి ఆడడం జరిగింది సో దాని ఆన్సర్ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో బిట్టుకి రెండు ఫ్రెండ్స్ ప్రజలు ఎన్జిఓ ఓకేనా ఓకే రెండు ప్రజలు ఎన్జిఓ పంతొమ్మిదో బిట్టు ఓకేనా తర్వాత ఇరవై బిట్టు చూసుకున్నట్లయితే సో వెంటరింగ్ ఇంటూ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ డస్ నాట్ మీన్ దట్ ఏ బిజినెస్ విల్ అని చెప్పేసి అడగడం జరిగింది సో ట్వంటీ బిత్గా అంటే ట్వంటీన్త్ బిట్టికి సో ఆన్సర్ వన్ ఓకేనా ఇగ్నోర్ ది ఒరిజినల్ ప్రొడక్ట్ ఓకేనా సో ట్వంటీ ఫస్ట్ బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ది ట్వంటీ సెకండ్ దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే థర్డ్ది ఓకేనా ట్వంటీ థర్డ్ దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ది ఫ్రెండ్స్ స్టార్టప్ స్టేజ్ ఓకేనా ట్వంటీ ఫోర్త్ చూసుకున్నట్లయితే ఆన్సర్ సో ట్వంటీ ఫోర్త్ పెట్టుకో ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఆన్సర్ టూ ఫ్రెండ్స్ ద లెవెల్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎనర్జీ వీకెండ్స్ ఓకేనా సో తర్వాత ట్వంటీ ఎయిత్ ఓకే ట్వంటీ ఫోర్త్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ బిట్ చూసుకున్నట్లయితే సో ట్వంటీ ఫిఫ్త్ పర్యావరణ కాలుష్యం తగ్గింపుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ గ్రీన్ క్రాకర్స్ అభివృద్ధి పరిచింది ఇవి తక్కువ శబ్దాన్ని ఉద్గారాలను విడుదల చేస్తాయి ఉష్ణాన్ని పూ పుట్టించి వెలుగునిచ్చే ప్రధాన ఆధారమైన అల్యూమినియం బదులు ఏ పదార్థాన్ని వాడతారని చెప్పేసి అయితే ఇరవై ఐదో ప్రశ్న అడగడం జరిగింది సో ఇరవై ఐదో ప్రశ్నకి ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ రిఫరెన్స్ మెగ్నీషియం తర్వాత ఇరవై ఆరో బిట్టి చూసుకున్నట్లయితే సో కింది బాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి అని ఇక్కడ జతపరచడాలు అయితే ఇచ్చారు సో ఓకేనా సో దీంట్లో ఆన్సర్ చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్త్ది ఫోర్త్ది ఆన్సర్ పినాక క్షిపణి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఓకేనా ఇరవై ఏడో ప్రశ్నకి ఆన్సర్ రెండు ఓకేనా సింకోన్ చెక్ బెరుడు ఇరవై తర్వాత చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో బిట్టు రోగం యొక్క కడు గడుపు లోపల భాగాన్ని సారీ కడుపు లోపల భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టర్లు ఎండోస్కోపీ చేస్తారు ఇది పనిచేసే సూత్రం ఏంటి అని చెప్పేసి అయితే ప్రశ్న అయితే ఇరవై ఎనిమిదో ప్రశ్న అడిగారు సో ఇరవై ఎనిమిదో ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడో ప్రశ్న కాంతి సంపర్ సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదో బిట్టు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో బిట్టు సో ఫ్రెండ్స్ నేను బిట్స్ చదివైతే టైం వేస్ట్ అవుతుంది సో ఆల్రెడీ మీ దగ్గర బిట్స్ ఉంటాయి కాబట్టి సో నేను స్పీడ్గా ఆన్సర్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తాను సో ట్వంటీ నైన్త్ బిట్టుకు ఆన్సర్ చూసుకున్నట్లయితే తాడది సో మూడోది ఆన్సర్ కోవిడ్ నైన్టీన్ వ్యాధి నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి రోగ నిరోధక కారకాలను తీసుకొని కోవిడ్ సోకిన మరో వ్యక్తికి చికిత్స చేయడం ఓకేనా ముప్పై ప్రశ్న ముప్పై ప్రశ్నకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడోది ఆన్సర్ సో ఏ మరియు బి రెండు సరైనది ఓకేనా తర్వాత జస్ట్ బై ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు సో ఇక్కడ ఈ కిందిపై చాట్లో ఎక్స్ మరియు వై కాలేజీలో వివిధ సెక్షన్లలో పర్సంటేజ్లు ఇవ్వడం జరిగింది సో ఎక్స్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య ఆరు వేల ఐదు వందలు వై కాలేజీలో విద్యార్థుల సంఖ్య తొమ్మిది వేలు సో వీటిలోని సో గ్రాప్ ఇచ్చారు తర్వాత వరుసగా వాటి మీద ప్రశ్నలు అయితే అడగడం జరిగింది సో ముప్పై ఒకటో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడోది ఆన్సర్ ఐదు వందల ఏడు ముప్పై రెండవ ప్రశ్నకి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఎక్స్ కాలేజీలో ఏ సెక్షన్లో ఎంతమంది బాలికలు ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు కదా సో ముప్పై ముప్పై రెండో ప్రశ్నకి ఆన్సర్ ఫోర్ అనమాట ఐదు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓకేనా ఫోర్ ఆన్సర్ ముప్పై రెండో బెట్టికి ముప్పై మూడో బెట్టి వై కాలేజీలో సెక్షన్ ఈ మరియు సెక్షన్ ఎఫ్లో మొత్తం బాలుల మధ్య భేదం ఎంత అని చెప్పేసి అడిగారు కదా సో ముప్పై మూడో ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసరికి నూట ఎనభై తొమ్మిది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ముప్పై నాలుగో ప్రశ్నకి చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి నాలుగు ఓకేనా ఇరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి రెండు ఉత్తర పడమర అని చెప్పేసి ఓకేనా సో తర్వాత ముప్పై ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తూర్పుకు అభిముఖంగా ఉన్నాడు అతడు తొంభై డిగ్రీలు క్లాక్ వైజ్ దిశగా తిరిగి ఆ తర్వాత నూట ముప్పై ఐదు డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ దిశగా తిరిగారు సో అతడు అతడు ఏ దిశగా అభిముఖంగా ఉన్నాడు అని చెప్పేసి అయితే ముప్పై ఆరో అడిగారు సో ముప్పై ఆరో బిట్టికి ఆన్సర్ నాలుగోది ఉత్తరం తూర్పు ఓకేనా అరుణ్ అనే వ్యక్తి కొత్త మొత్తం సారీ కొంత మొత్తాన్ని సామాన్య వడ్డీకి నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు సో మరియు అయితే మొత్తం ఆరు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు అతనికి వచ్చిన వడ్డీ మొత్తం కంటే యాభై డిగ్రీ అంటే యాభై పర్సెంట్ అధికమైతే సాలిన వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అడిగారు సో ముప్పై ఏడు పెట్టి ఆన్సర్ ఫోర్త్ అనమాట సో ఖచ్చితంగా చెప్పలేము ఫ్రెండ్స్ ఏంటంటే నేను కొన్ని కొన్ని మిస్టేక్లు జరగచ్చు నేను స్పీడ్గా అంటే మీకు టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా అయితే చెప్పడం జరుగుతుంది సో మిస్టేక్లు అయితే చేస్తుంటాను ఓకేనా క్షమించండి సో ఆన్సర్లు అయితే మీకు క్లారిటీగా నేనైతే అందిస్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ముప్పై ఎనిమిదో బెట్టి చూసుకున్నట్లయితే సో ముప్పై ఇక ఏంటంటే నేను బిట్టికి ఆన్సర్ చెప్పుకుంటూ వరుసగా అయితే వెళ్తాను ముప్పై ఎనిమిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడోది సో అన్ని టైగర్లు ఆపిల్స్ అని చెప్పేసి మూడోది ఆన్సర్ ముప్పై తొమ్మిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్ ఆన్సర్ ఓకేనా అంటే రెండు అంటే కింద అంకిచ్చారు కదా ఫోర్త్ ఫోర్త్ దాంట్లో రెండు అని ఉంది కదా సో అది ఫోర్త్ ఆన్సర్ ముప్పై తొమ్మిదో బిట్టికి ఫోర్త్ ఆన్సర్ నలభై బిట్టికి చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్ నలభై ఒకటో బిట్టికి చూసుకున్నట్లయితే ఒకటి ఆన్సర్ నలభై రెండో బిట్టికి నలభై రెండో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నలభై మూడో బిట్టుకు ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు ఆన్సర్ సో పర్యావరణ మార్పు ఓకేనా ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి నలభై నాలుగో బెట్టు సో ఇలా జతపరిచిన తర్వాత సో జతపరచాలి సో ఆ జతపరచడంలో ఆన్సర్ ఏంటంటే నలభై నాలుగో చూసుకున్నట్లయితే ఒకటి ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ టీ ఫోర్ ఓకేనా తర్వాత నలభై ఐదో బిట్టు సో సెవెంటీన్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీన్ ఫోర్టీన్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సో ఈ సిరీస్లో తర్వాత వచ్చే నెంబర్ ఏది అని చెప్పేసి అడిగారు సో నలభై ఐదో బిట్టి కదా సో నలభై ఐదో బిట్టు ఆన్సర్ వచ్చేసరికి తాడుదు ఫ్రెండ్స్ నాలుగు వందల ఎనభై ఎనిమిది సో నలభై ఆరో బిట్టు చూసుకున్నట్లయితే నూట ఎనిమి సారీ నలభై ఆరో బిట్టి కదా సో నలభై ఆరో బిట్టుకి ఆన్సరు నూట ఎనిమిది ఓకేనా నలభై ఆరో బిట్టికి సో నలభై ఏడో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి నలభై ఏడో బిట్టికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకేనా నలభై ఎనిమిదో బిట్టి చూసుకున్నట్లయితే ఆన్సర్ ఒకటి టూ ఫార్టీ సెవెన్ నలభై తొమ్మిదో బిట్టి చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ది సో నష్టం లేదు లాభం లేదు యాభై బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ది ఆన్సరు యాభై ఒకటో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి ఆన్సరు యాభై రెండో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్త్ ఏబి సరి కాదు ఓకేనా తర్వాత చూసుకున్నట్లయితే యాభై మూడో బిట్టు ఫ్రెండ్స్ సో యాభై మూడో బిట్టికి చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్ సో రెండు రాష్ట్ర వైశాల్యం ఓకేనా యాభై మూడో బిట్టికి యాభై నాలుగో బిట్టికి చూసుకున్నట్లయితే సో యాభై నాలుగో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్సీ ఐదో బిట్టు సో యాభై ఐదో బిట్టు చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్ జతపరచడం ఇచ్చారు కదా సో ఏ వన్ బి వన్ సి టూ డి త్రీ ఈ ఫైవ్ సెకండ్ ఆన్సర్ యాభై ఐదు యాభై ఆరు రెండు ఆన్సర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఓకేనా యాభై ఏడు చూసుకున్నట్లయితే జస్ట్ బైట్ సో యాభై ఏడు బిట్టి చూసుకున్నట్లయితే ఆన్సర్ త్రీ ఫ్రెండ్స్ సో ఆన్సర్ త్రీ ఏ మరియు బి రెండు ఓకేనా సో ఆన్సర్ త్రీ యాభై ఏడు యాభై ఎనిమిదికి చూసుకున్నట్లయితే ఆన్సర్ వన్ ఏబిడి మరియు సి యాభై తొమ్మిదో బిట్టి చూసుకున్నట్లయితే ఆన్సర్ త్రీ ఓకేనా అవినీతి రహిత మరియు సమ్మిళిత పాలన కలిగిన తొమ్మిది పథకాలతో కూడిన బడుగు వర్గాల ఉద్ధరణకు ఉద్దేశించబడింది ఓకేనా తర్వాత అరవై బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అరవై బిట్కి ఫోర్త్ ఆన్సర్ మై గ్రాండ్ ఫాదర్ వాంట్ టు ట్రై టు ఫేస్ ది ట్రూత్ ఓకేనా అరవయో బిట్టికి తర్వాత చూసుకున్నట్లయితే అరవై ఒకటో బిట్టుకు సో అరవై ఒకటో బిట్టుకి ఆన్సర్ వచ్చేసరికి నాలుగోది ఆన్సర్ సో ఆన్సర్ ఫోర్ ఓకేనా అరవై ఒకటో బిట్టికి తర్వాత ఫ్రెండ్స్ అరవై రెండో బిట్టుకు చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి ఒకటి ఓకేనా ఇట్ వాజ్ ఓన్లీ దెన్ దట్ ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యాడ్ నాట్ టాట్ మై ఫ్రెండ్స్ బట్ ఇట్ వాజ్ హీ వాజ్ హీ హూ హ్యాడ్ ఓకేనా ఫ్రెండ్స్ అరవై రెండో పెట్టికి ది ఆన్సర్ ఓకేనా అరవై మూడో బిట్టికి చూసుకున్నట్లయితే సో ది ఆన్సర్ ఓకేనా సెకండ్ హ్యాస్ ఆర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని ఉంది కదా సో అది సో అది సెకండ్ ఆన్సర్ అరవై మూడో పెట్టికి అరవై నాలుగో పెట్టి చూసుకున్నట్లయితే సో ఆన్సర్ త్రీ ఓకేనా స్పామ్ తర్వాత జస్ట్ వైట్ అరవై ఐదో పెట్టి చూసుకున్నట్లయితే సో హ్యాకింగ్ అనగా అని చెప్పేసి ఏబిసి అలా మూడు ఇచ్చారు కదా సో అరవై ఐదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడోది ఆన్సర్ సో ఏ మరియు ఏబి మరియు సి ఓకేనా మూడు ఓకేనా ఆన్సర్ త్రీ ఏది అరవై ఐదో బిట్టికి అరవై ఆరో బిట్టికి ఆన్సర్ వన్ ఓకేనా డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధిపరచిన ఉపగ్రహ విధ్వంసక మిషన్ ఓకేనా మిషన్ శక్తి ఈ మధ్య శక్తి ఈ మధ్యలో వార్తల్లోకి ఎక్కింది సో దీనికి సంబంధించిన సరైనది అని చెప్పేసి క్వశ్చన్ కదా దానికి ఆన్సర్ అది సో అరవై ఆరో బిట్టుకి ఆన్సర్ వచ్చేసరికి ఒకటి ఓకేనా అరవై ఏడో బిట్టుకు చూసుకున్నట్లయితే సో అరవై బిట్టు అరవై ఏడో బిట్టికి మూడు ఆన్సర్ ఓకేనా కెనరా బ్యాంకు మరియు సిండికేట్ బ్యాంకు అరవై ఎనిమిదో బిట్ చూసుకున్నట్టు కదా డిజిటల్ చెల్లింపులు బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ మధ్య నివేదిక సమర్పించింది ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అయితే అరవై ఎనిమిదో బిట్ అడిగారు సో అరవై ఎనిమిదో బిట్టుకు ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఆన్సర్ సో నందా నిలేకని ఓకేనా తర్వాత అరవై తొమ్మిదో బిట్టు సో అరవై తొమ్మిదో బిట్టుకి ఆన్సర్ వచ్చేసరికి ఒకటి ఓకేనా ఆఫ్రికన్ చీతా డెబ్బై బిట్కి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ నిర్బంధన్ భారత్ అనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు సో ఈ పథకంలో ఆర్థిక స్వల్ప బనభారత్ ఐదు సం ముఖ్య సూత్రాలను గుర్తించండి అని చెప్పేసి అయితే డెబ్బై ప్రశ్న అడిగారు సో దానికి ఆన్సర్ ఒకటి ఆర్థికం ఓకేనా సో డెబ్బై ఒకటో ప్రశ్న డెబ్బై ఒకటో ప్రశ్న చూస్తున్నాడు ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు సో ఇది ఏ కాలంలో ఘన ద్రవ రూపంలో ఉంటుంది దీనికి ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి అయితే అడిగారు కదా సో దానికి డెబ్భై ఒకటో ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసరికి ఒకటి ఓకేనా ప్లాస్మా స్థితి డెబ్బై రెండో బిట్టు చూసినంతే స్ట్రైట్ ఆఫ్ రూజ్ అనేది ఒక ముఖ్యమైన జలమార్గం సో దీని గుండానే సముద్రం నుంచి తీసిన చమురు రవాణా చేస్తారు ఈ విధమైన రవాణాలో దీనికి ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది ఈ స్ట్రైడ్ ఎక్కడ విస్తరించి ఉంది అని చెప్పేసి ప్రశ్న అడిగారు సో డెబ్బై ప్రశ్నకి ఆన్సర్ ఒకటి ఓకేనా తర్వాత డెబ్బై మూడో ప్రశ్నకి సో స్పీడ్గా వెళ్తాను డెబ్బై మూడో ప్రశ్నకి ఒకటి ఆన్సర్ ఆపరేషన్ సన్ రైజ్ ఓకేనా డెబ్బై నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే సో డెబ్బై నాలుగో ప్రశ్న అమెరికా ఈ మధ్యన జాయింట్ కాంప్రీ హెన్సిట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో జేసీపీఓఏ నుంచి నిష్క్రమించింది ఇది ఏ దేశానికి సంబంధించినది అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది సో డెబ్బై నాలుగో ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ త్రీ ఓకేనా ఇరాన్ సో ఇరాన్కి సంబంధించి డెబ్బై ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఆన్సర్ టూ ఓకేనా సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకిందనే విషయం ఎరుక లేక నమూహనంలో ఇతర వ్యక్తులను వైరస్ను సంక్రమించేయడం చేయడం ఓకేనా సెకండ్ ఆన్సర్ సో సెవెంటీ ఫిఫ్త్కి ఓకేనా సెవెంటీ సిక్స్త్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే జస్ట్ వైట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ది ఫ్రెండ్స్ ఫైవ్ వన్ని సో ఏ మాత్రమే ఏ మరియు సి బి మరియు సి మొత్తం అంట సో ఫైవ్ వన్ అని చెప్పేసి ఆన్సర్ ఫోర్ ఓకేనా డెబ్బై ఆరుకి ఆన్సర్ ఫోర్ డెబ్బై ఏడుకు చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి రెండు ఓకేనా డెబ్బై ఎనిమిదికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు ఓకేనా సో మూడు ఏ మరియు బి రెండు ఓకేనా తర్వాత డెబ్బై ఎనిమిది కదా తర్వాత డెబ్బై తొమ్మిది సో డెబ్బై భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పినది ఎవరు అని చెప్పేసి అయితే బిట్ అడిగారు సో ఆ బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ సెకండ్ది ఓకేనా లాల్ నెహ్రూ తర్వాత ఎనిమిది సారీ ఎనభై ఉజ్వాల పథకంలో అంశాలను గుర్తించండి అని చెప్పేసి ప్రశ్న అడిగారు కదా సో ఏ అలా ఇచ్చారు సో కోడ్ ఇచ్చి తర్వాత కింద వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా సో ఎనభయో దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ దాన్సర్ బీసీ మరియు డి ఎనభై ఒకటో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ కింద ఏ సర ఏ సరస్సులో అత్యధిక లావాణ్యం ఉంటుంది లావాణ్యత సో ఓకేనా ఆన్సర్ ఎనభై బిట్టికి ఎనభై ఒకటో బిట్టికి ఆన్సర్ నాలుగు ఓకేనా ఎనభై రెండో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి ఎనభై మూడో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఒకటి ఆన్సర్ ఓకేనా ఎనభై మూడుకి ఒకటి ఏ బి మరియు సి ఓకేనా ఎనభై ఒకటికి సారీ సారీ ఎనభై మూడుకి తర్వాత ఎనభై నాలుగు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ది ఆన్సర్ ఓకేనా ఫోర్త్ది అండమాన్ మరియు నికోబార్ దీవులు సో ఎనభై ఐదో బిట్టుకు చూసుకున్నట్లయితే ఆన్సర్ సెకండ్ది ఓకేనా ఏ మరియు బి ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం అని చెప్పేసి ప్రశ్న అడిగారు సో ఆన్సర్ ఫోర్త్ది అనమాట ఎయిటీ సిక్స్త్కి అందరు తెలిసిన బిట్ ఇది సింపుల్ బిట్ సో ఎయిటీ సిక్స్త్కి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ది విశాఖపట్నం ఎనభై ఏడు బిట్ ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి అంశం కాదు అని చెప్పేసి బిట్ అడిగారు సో ఉమ్మడి సచివాలయం ఓకేనా ఆన్సర్ ఫోర్ ఎయిటీ సెవెంత్కి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఎయిట్కి ఆన్సర్స్ అంటే ఎనభై ఎనిమిదో ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే తాడుది ఓకేనా మూడవది తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎనభై తొమ్మిదో బిట్ ఆంధ్రప్రదేశ్ విభజన రెండు వేల పద్నాలుగు ప్రకారం ఉమ్మడి గవర్నర్ కాలం కాల పరిమితి ఎంత అని చెప్పేసి అయితే బిట్ అడిగారు కదా సో ఎనభై తొమ్మిదో బిట్టికి సో ఎనభై తొమ్మిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఎనభై తొమ్మిది ఫోర్త్ ఆన్సర్ ఓకేనా కాల పరిమితి లేదని చెప్పేసి తొంభై బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఫ్రెండ్స్ కేంద్ర జల వనరుల మంత్రి ఓకేనా తొంభై ఒకటో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే థర్డ్ అనమాట ఓకేనా ఏబిసిడి నాలుగు ఓకేనా తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో తొంభై రెండో బిట్ చూసారు కదా సో తొంభై రెండో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఫ్రెండ్స్ సో మూడోది సి మరియు డి తొంభై మూడో బిట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ అనమాట ఆన్సర్ సో ఏబిసిడి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే తొంభై తొమ్మిదో బిట్టు సో తొంభై తొమ్మిదో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో తొంభై తొమ్మిది బిట్ కదా సో తొంభై తొమ్మిదో బిట్టికి ఆన్సర్ సో దానికంటే ముందుగా తొంభై మూడో బిట్ తర్వాత సో తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది బిట్లు అనేది ఇక్కడ లేవు సో కాకపోతే ఆన్సర్ సో టిక్ చేసుకోండి సో తొంభై నాలుగో బిట్టికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది తొంభై ఐదో బిట్టికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ది తొంభై ఆరో బిట్టికి ఏంటంటే ఆన్సరు సెకండ్ది తొంభై ఏడో బిట్టికి సెకండ్ది ఆన్సర్ తొంభై ఎనిమిదో బిట్టికి థర్డ్ ఆన్సర్ ఓకేనా తర్వాత తొంభై తొమ్మిదో బిట్టికి సో తొంభై తొమ్మిదో బిట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది తొంభై తొమ్మిదో బిట్టుకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడోది ఓకేనా సే మరియు బి తర్వాత వందో బిట్టు సో వందో బిట్టు చూసుకున్నట్లయితే ఒకటి ఆన్సర్ నూట ఒకటో బిట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే థాడు ఓకేనా నూట రెండో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే థాడ్ది వన్ నాట్ వన్కి సో వన్ నాట్ టూ బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే థాడ్ది సో మూడోది ఏ మరియు బి నూట మూడో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో మూడు ఆన్సరు నూట నాలుగో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సరు ఓకేనా ఫ్రెండ్స్ నూట ఐదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి ఓకేనా నూట ఆరో బిట్టికి కూడా ఒకటి ఓకేనా నూట ఆరో బిట్టికి కూడా ఒకటి తర్వాత నూట ఏడో బిట్టుకు చూసుకుంటే నాలుగు ఆన్సరు నూట ఎనిమిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి నూట తొమ్మిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు నూట పదో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు నూట పదకొండో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎలా పడితే అలా ఉంది ఈ పేపర్ అయితే సో దానివల్ల కీ పేపర్ అయితే సీక్వెన్సీలో ఉంది సో అందువల్ల నేను ఆ ఆ క్వశ్చన్ లేదు ఇక్కడ సో ఆ సీక్వెన్స్ అయితే ఉంది ఆ సీక్వెన్స్ అనేది మీకు మళ్ళీ మధ్యలో మిస్ అయితే మీరు ఆ క్వశ్చన్ రాసుంటారు సో దాని ఆన్సర్తో లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఆన్సర్ అయితే చెప్తా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే నూట యాభై బెట్టు దాని ఆన్సర్ చూసుకున్నట్లయితే నూట పన్నెండో బెట్టికి ఒకటి ఆన్సరు తర్వాత నూట పదమూడో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి నూట పద్నాలుగో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు సో రాజ్ కృష్ణ ఓకేనా నూట పదిహేనో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సరు నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ ఓకేనా నూట పదహారో బెట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు ఆన్సరు తర్వాత నూట పదిహేడో బెట్టు నవజాత మరణ రేటు అనగానేమి అని చెప్పేసి అడిగారు సో దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే నూట పదిహేడోకి రెండు ఆన్సర్ పుట్టిన నాలుగు లోపు మరణించటం నూట పదిహేడో బిట్టి అది తర్వాత నూట పద్దెనిమిదో బిట్టికి టిక్ చేసుకోండి ఆన్సర్ టూ ఓకేనా నూట పంతొమ్మిదో బిట్టికి ఆన్సర్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఏంటంటే సో ఆన్ క్యాటగిరీ త్రీ అనమాట ఇది ఆన్సర్ పేపర్ కీ ఓకేనా పేపర్ త్రీకి సంబంధించి నిన్న సిరీస్ ఏబిసిడి ఎగ్జామ్ రాశారు కదా సిరీస్ సి సంబంధించి ఇది ఓకేనా ఇక్కడ చూశారు కదా సిరీస్ క్యాటరు సో ఇది ఆన్సర్ అది తర్వాత రాసుకున్నారు కదా నూట పద్దెనిమిదో బిట్టికి రెండు నూట పంతొమ్మిది ఒకటి నూట ఇరవై రెండు ఓకేనా నూట ఇరవై ఒకటో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగు ఆన్సరు నూట ఇరవై రెండో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆన్సరు నూట ఇరవై మూడో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సరు నూట ఇరవై నాలుగో బిట్టికి ఆన్సరు మూడు నూట ఇరవై ఐదో బిట్టికి ఆన్సర్ ఒకటి ఒకటి నూట ఇరవై ఆరో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు నూట ఇరవై ఏడో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటి అనమాట సో శివరామకృష్ణన్ కమిటీ నూట ఇరవై ఏడు కదా సో నూట ఇరవై ఎనిమిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగు ఆన్సర్ నూట ఇరవై తొమ్మిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆన్సర్ నూట ముప్పై బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్ నూట ముప్పై ఒకటో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగు ఆన్సర్ నూట ముప్పై రెండో బిట్టికి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది సో విశాఖపట్నం నూట ముప్పై మూడో ప్రశ్న సో నూట ముప్పై మూడో ప్రశ్న ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్రెండ్స్ పైవన్నీ సరైనవి సో ఓకేనా నూట ముప్పై నాలుగో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద అడవులు సో నల్లమల్ల అడవులు ఓకేనా నూట ముప్పై నాలుగో బిట్టు ఫోర్త్ ఆన్సర్ నూట ముప్పై ఐదో బిట్టు సో మల్టీ ఇక్కడ ఇక్కడ సో ఛాయిస్లు ఇచ్చి ఇచ్చారు సో ఇక్కడ జతపరచమని ఇచ్చారు కదా సో వీటి ఆన్సర్ నూట ముప్పై ఐదో బిట్టుకి ఆన్సర్ మూడోది ఆన్సర్ ఏ త్రీ బి ఫోర్ సి టూ డి వన్ నూట ముప్పై ఆరో బిట్టు సో ఫ్రెండ్స్ నేను ఏంటంటే స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను సో మీకు ఆన్సర్ తెలిస్తే చాలు మీరు ఆల్రెడీ అక్కడ చదువుకోవచ్చు సో మీరు ఏ బిట్ కరెక్ట్ పెట్టారు రాంగ్ పెట్టారు అనేది అందువల్ల నేను టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా అయితే చెప్తా ఉన్నాను ఓకేనా మీ టైం వేస్ట్ చేయకుండా నా టైం వేస్ట్ చేసుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది సో నూట ముప్పై ఆరో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆన్సర్ నూట ముప్పై ఏడో బిట్టికి సో ఇటలీకి చెందిన యాత్రికుడు నికోల్ డి కోంటి సో విజయనగరం సామ్రాజ్యం ఎవరు ఎవరి కాలంలో సందర్శించారు అని చెప్పేసి అయితే బిట్ అడిగి నూట ముప్పై ఏడో బిట్టు సో నూట ముప్పై ఏడో బిట్టికి ఆన్సర్ వచ్చేసరికి రెండు ఆన్సర్ సో మొదటి దేవరాయ నూట ముప్పై ఎనిమిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఆన్సరు నూట ముప్పై తొమ్మిదికి రెండు ఆన్సరు నూట నలభై బిట్టికి ఒకటి ఆన్సరు నరేంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా సారీ రా సత్యేంద్రనాథ్ ఠాగూర్ నూట నలభై బిట్టికి అది నూట నలభై ఒకటో బిట్టికి నాలుగు ఆన్సర్ నూట నలభై రెండో బిట్టికి ఒకటి నూట నలభై మూడో బిట్టికి నాలుగు నూట నలభై మూడో బిట్టి కాదు ఓకే నూట నలభై నాలుగో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు నూట నలభై ఐదు బిట్టుకు చూసుకున్నట్లయితే ఒకటి నూట నలభై ఆరో బిట్టికి మూడు నూట నలభై ఏడో బిట్టికి ఇక్కడ చూసుకున్నట్లయితే నూట నలభై ఏడో బిట్టికి ఆన్సర్ ఫ్రెండ్స్ ఒకటి నూట నలభై ఎనిమిదో బిట్టికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఫోర్ అనమాట సో నాలుగు నాలుగోది నూట నలభై ఎనిమిదో బిట్కి నూట నలభై తొమ్మిదో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగు ఫైనల్గా నూట యాభై బిట్ ఫ్రెండ్స్ నూట యాభైయో బిట్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదే కాదు సో మిగిలిన సెట్లు కూడా అయితే సో కీ పేపర్ అయితే వచ్చింది సో దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్ ఉందో మన ఛానల్ అయితే దాదాపు లైవ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను సర్చ్ చేసి చాలా వరకు ఈ యొక్క అయితే సో కోసం అందించడం జరిగింది సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్